తూర్పుగోదావరి జిల్లా గోకవరంలో అచ్యుతాపురంలో ఉద్రిక్తత నెలకొంది. అర్ధరాత్రి నుంచి హై డ్రామా కొనసాగింది. అమ్మవారి ఆలయం లోపలికి వెళ్లి తాళం వేసుకున్నారు జగ్గంపేట జనసేన ఇన్ఛార్జ్ సూర్యచంద్ర దంపతులు. రాత్రంతా అచ్యుతాపురంలో హై డ్రామా నడిచింది. టికెట్ దక్కకపోవడంతో మనస్తాపంతో సూర్యచంద్ర ఆమరణ దీక్షకు దిగారు. ఆలయంలోనే నిద్రిస్తానంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పోలీసులు సర్ది చెప్పినా సూర్యచంద్ర దంపతులు వినలేదు. అమ్మవారి ఆలయంలోనే ఊపిరి వదిలేస్తానంటున్నారు. పోలీసులతో జనసేన కార్యకర్తలు తీవ్ర వాగ్వాదానికి దిగారు. సో ఇది చూస్తున్నారు, రాత్రంతా నడిచిన ఒక హై డ్రామా. టికెట్ దక్కకపోవడంతో మనస్తాపంతో బయటకు వస్తున్న నేతల సంఖ్య పెరుగుతోంది. 24 సీట్లకు సంబంధించి ప్రకటన విడుదల కాగానే మొత్తం ఎవరైతే ఆశించి భంగపడ్డారో వారంతా తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. వారిలో ఒకరు సూర్యచంద్ర దంపతులు. అచ్యుతాపురంలో ఒక అమ్మవారి ఆలయంలో లోపలికి వెళ్ళి తాళాలు వేసుకుని అక్కడే తుది శ్వాస విడుచుతానంటూ ఆమరణ దీక్ష దిగారు సూర్య దంపతులు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేశారు, లోపలికి వెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో జనసేన కార్యకర్తలకు పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఏదైనా జరిగితే బాధ్యత మీదే అంటూ పోలీసులపై విరుచుకుపడ్డారు అక్కడున్న జనసేన కార్యకర్తలు. ఒకసారి మనం చూస్తున్నాం, ఆయన సొమ్మసిల్లి పడిపోయారు. సో కుటుంబ సభ్యులు ఓదార్చే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం మీద ఆయన అక్కడి నుంచి బయటకు తీసుకురావాలని కూడా రాత్రి అంతా డిమాండ్ చేశారు. ఇప్పుడు పరిస్థితి కాస్త అదుపులోకి వచ్చినట్టుగా తెలుస్తుంది.